ఈనాటి కార్యక్రమం ఐనిస్ వారు మన వాసు గారు సాగర్ గారు దేవా గారు భాగ్యరాజు గారు ఇవాళ మంచి ప్రోగ్రాం మన శంకా గ్రాండ్ హోటల్లో పెట్టారు. అందరి సమస్యలు తెలుసుకోవడానికి ఒక మంచి వేదిక. వారు కూడా భీమిపట్నం గాజువాకలో పెట్టి ఇటువంటి మంచి కార్యక్రమం వారు ఇక్కడ పెట్టినందుకు అభినందనలు. తర్వాత వీరి సమస్యలు కూడా మన కలెక్టర్ గారికి వారికి తెలియపరచాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగాను మన నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మాస్ ఫెడరేషన్ మసీద్ సమాఖ్య పిఆర్ఓ అండి. మేము ఇక్కడ మన ఇక్కడ మనకి బరీల్ గ్రౌండ్లు ఉన్నాయి కానీ తక్కువ అని చెప్పి అంటే ఎంఈవి కాలనీ తర్వాత కైలాసపురం తర్వాత మన రామటక్ ఏరియా కొన్ని కొన్ని చోట్ల బరీల్ గ్రౌండ్లు లేవని మేము 5 సంవత్సరాల క్రితం మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నామండి 5 ఇయర్స్ బ్యాక్. వారు ఏం చేశారంటే ఆనందపురం తహసీల్దార్ గారికి రిఫర్ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు మేము అలాగే తిరుగుతూనే ఉన్నాం. ఆనందపురం మన తహసీల్దార్ గారు ఏం చెప్పారంటే అక్కడ మన జగన్నాథపురం సర్వే నెంబర్ వారిలో 10 ఎకరాలు కేటాయిస్తామని చెప్పి చెప్పారు. తర్వాత మేము మా ప్రెసిడెంట్ సెక్రటరీ మేమంతా కనీసం 20-25 సార్లు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే మన జగన్నాథపురం అక్కడ ఇవ్వడానికి వేయలేదు, అది గ్రే హ్యాండ్ స్టిచ్ ఇంక చోటిస్తామని చెప్పారు. అయినా సరే అక్కడి నుంచి మళ్ళీ కలెక్టర్ రావడం, కలెక్టర్ మీద కలడం, మన డిఆర్ఓని కలడం, ఆర్డీఓని కలడం, మళ్ళీ మన కలెక్టర్ మారడం, మళ్ళీ అక్కడ మన తహసీల్దార్లు మొత్తం 3 నెలలు మారారండి. ఇదా ఈ విధంగా సమస్య ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మనకి ఈ సమస్యగానే ఉంది. ఇప్పటివరకు మాకు ఆ బరిలిగండు అక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మాకు ఇక్కడ కన్ను నుంచి అయినాకే మిగతా స్థలాల్లో ఇవ్వడం లేదండి. మేమేం చెప్పామంటే అక్కడ ఇచ్చినట్టయితే మేము అక్కడికి తీసుకెళ్ళి వ్యాన్లు అక్కడ కన్నం చేసుకుంటామని అని మేము వేడుకున్నామండి. రెండో సమస్య ఏంటంటే ఇది మన కలెక్టర్ గారి దృష్టి చూసి తీసుకెళ్ళి మాకు సమస్య పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నామండి. రెండో సమస్య ఏంటంటే మన మక్కా మసీదు అంటే జగదాంబ దగ్గర బరిల గ్రౌండ్ ఉందండి పుచ్చల దెబ్బ. అక్కడ ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం ఆక్యుపేట్ చేస్తారు. వాళ్ళకి ఇంకా పట్టాలు ఇవ్వలేదు కానీ మన కరెంటు మన ట్యాక్స్ అవి కడుతున్నారు. దానికి బదులు మన మధురవాళ్ళలో ఎక్కడో ఇస్తామని చెప్పారు. ఇది 25 సంవత్సరాల నుంచి నలుగుతుందండి ఆ సమస్య. ఇప్పుడు వచ్చి పరిష్కారం లేదు అంటే అక్కడ తలానికి సమస్య ఈక్వల్ టు దానికి ఇమ్మని చెప్పారు కానీ వేరేగా అడుగుతలేదు. అది కూడా మనకి అక్కడ సాధ్యపడలేదండి. ఇక్కడ 25 సంవత్సరాలు నడుస్తుంది. అలాగే విధంగా మన మర్రిపాలన కూడా ఈద్గా సమస్య. రోడ్డు మీద ఈద్గా ఉండిందండి. అక్కడ నమాజ్ చేసుకుని వారు వాళ్ళ మన ఈద్గా మర్రిపాలన మసీద్ సంబంధించింది. వాళ్ళకి దానికి రోడ్డు విస్తరణ అయినప్పుడు అక్కడ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ ఖాళీ స్థలం ఆర్డర్ మీద ఇస్తాను. అది ఇప్పటి వరకు ధరలేదండి. ఇలా సమస్యలు ఏంటంటే 25-30 సంవత్సరాలు ఉండిపోతున్నాయి కానీ అది ఇప్పటి వరకు మనకు పరిష్కారం అవుతలేదు. మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మన ఈ ఆనందపురంలో స్థలం ఇస్తాను డిస్ట్రిక్ట్ మాస్టర్ అది కూడా సాధించాలా. రెండవది మన మక్కా మసీద్ వారికి కూడా స్థలానికి బదులు స్థలం ఇస్తానని అది సాధించాలా చెప్పాలి. తర్వాత మర్రిపాలెంలో కూడా ఈద్గా కూడా అది చెప్పాలి. తర్వాత ఇప్పుడు మైనార్టీ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇంకా ఉన్నాయి కానీ మనకి ఉర్దూ టీచర్లు కూడా ఇస్లాం పెట్ట అది చాలా ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఏర్పాటు చేయాలి. కృష్ణ కమిషన్ చెప్పిన ప్రకారం ఏంటంటే మైనార్టీ ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారు అంటే ట్రైబల్స్ కన్నా హీనంగా ఉన్నారు. మీరు కాలనీస్ వెళ్ళి మన మీరు సర్వే చేయండి. అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు వాళ్ళకేంటి లోన్లు ఇప్పించి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి కల్పించడం తర్వాత విద్యా విధానం ఏమైతే ఎటువంటి చేసినట్టయితే వాళ్ళు డెవలప్ అవుతారు. మైనార్టీ ముస్లింలు కూడా దృష్టి సాధించమని ఆర్థికంగాను రాజకీయ పరమైన వారు అభివృద్ధి చేయమని కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్ ఈ సమస్య.